భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని అశ్వారావుపేట బీసీ బాలుల సంక్షేమ గురుకుల పాఠశాల సమస్యలకు నిలవుగా మారింది. నాలుగేళ్ల క్రితం అశ్వారావుపేటకు మంజూరైన ఈ గురుకుల పాఠశాల నేటికి సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఉంది. అతి ముఖ్యమైన మౌలిక వసతులు లేకపోవడం ఒకెత్తైతే, సరైన పద్ధతి ప్రకారం పోషకాహారం అందించకపోవడం మరొక సమస్యగా మారింది. మెను బోర్డు అలంకార ప్రాయంగా మారింది. సప్లై కాంట్రాక్టర్ దయ దాక్షణ్యాలపై విద్యార్థులకు ఆహారాన్ని అందిస్తున్నారు. సాయంకాలం స్నాక్స్ రూపంలో ఇచ్చే పల్లి చెక్క ఎక్స్పైరీ అయినప్పటికీ అందివ్వటం విశేషం. దీనికి కవరింగ్ పర్వాలేదని కాంట్రాక్టర్ కంపెనీ చెప్పాయని చెప్పటం గమనార్హం. సరైన మరుగుదొడ్లు లేకపోవడం, పరిశుభ్రత లేకపోవడం, ఇలా చాంతడంత సమస్యలున్నాయి. ఇన్ని సమస్యలతో విద్యార్థులు మెరుగైన విద్యను పొందగలరా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మీరు అభిలాష్ని పదతరగతి చదువుతున్నాను ఎంజేపీటీ బాయ్ స్కూల్లో. నేను నాకు మాకు ఈరోజు పొద్దున టిఫిన్ ఏమిటంటే కిచిడి రసం పెట్టారు. మధ్యాహ్నం అయితే అన్నమను సాంబారు పప్పు బీరకాయ కర్రీ మజ్జిగ పెట్టారు. మాకైతే ఈ మెనూ ప్రకారం అయితే పెట్టట్లేదు. మాకు రెండు రోజులు కిచిడి ఉప్మా పెడుతున్నారు. మాకు సండే అయితే ఊరే కానీ బాగుండా కానీ ఏమి రావట్లేదు. మెనూ ప్రకారం అయితే మెనూ ప్రకారం పెడితే అందరూ ప్రశాంతం తిని ప్రశాంతం చదువుకుంటారు. అలా అయితేనే ఇక్కడ హాస్టల్ కూడా మంచి నీట్నెస్ ఉంటుంది. లేకపోతే ఫుడ్ కానీ వీటి వల్ల కానీ ప్రాబ్లం అయితే ఫుడ్ పాయిజన్ కానీ ఏంటి అనుకోండి, ప్రాబ్లమ్స్ మాకే కదా సార్, ఎవరికి ఉండదు కదా. వేరే వాళ్ళకి ఏం బడ్జెట్ ఉండదు. నర్స్ చేసి వస్తారు, ట్యాబ్లెట్లు ఇస్తారు, వెళ్తారు. మా డ్యూటీ ఆన్ చేసుకుని పడతారు వాళ్ళ డ్యూటీ. మెనూ ప్రకారం ఎట్లా అంటే వీక్లీ వీక్లీ పెట్టాలి. ఈరోజు ఏంటి థర్స్డే, థర్స్డే ఉంది ఇడ్లీ విత్ చట్నీ సాంబార్ ఉంది, స్పూట్స్ ఉంది, నాగ్ జాబ్ విత్ జగ్గిరి ఉంది, లంచ్ బ్రేక్ఫాస్ట్ ఏముంది, లంచ్ ఏముంది, లంచ్ కూడా ఏముంటుంది. ఈ మెనూ ప్రకారం పెడితే మా బాడీ కూడా మంచి బాడీస్ మంచి ఉండి హెల్తీగా ఉండి మంచిగా ఆరోగ్యంగా ఉంటూ చదువుకుంటూ మంచి ర్యాంక్స్లో ఉంటామని మా గోల్. తర్వాత డిగ్రీ టెన్త్ ఎంజేపీటీ బాయ్ స్కూల్ మాకు ఏడులో ఉన్న ప్రకారం మాత్రం ఏమీ పెట్టండి. పొద్దున పొద్దున్న కిచిడి పెడుతున్నారు. మా ఫ్రెండ్స్ నాతో చెప్పి బాగా బాధపడుతున్నారు, కానీ టీచర్స్తో చెప్పాలంటే మాకు భయం వేస్తుంది. ఇప్పటికైనా మాకు ఈ మెనూలో ఉన్న ప్రకారం అన్నం పెట్టించి కాస్త మనమల్ని కూడా చదివిపెట్టుకుంటున్నాం. ఈ ఫుడ్ అసలు తినలేకపోతున్నాం. మా ఫ్రెండ్స్ అందరూ అసలు ఇంటి కాడ ఉంటే బాగుందనిపిస్తుంది, అసలు పేరెంట్స్ హాస్టల్లో ఎందుకు పెట్టారో అనిపిస్తుంది. ప్లీజ్ మాకు ఈ ఫుడ్ కాస్త సప్లై చేయండి. ఇక్కడ రావడం నేను 3 సంవత్సరాలు పెట్టి ఇక్కడ ఉన్నాను. 3 సంవత్సరాల నుంచి 1 సంవత్సరం ఫస్ట్ వచ్చిన సంవత్సరం ఫుడ్ బాగుందని ఇంట్రెస్ట్ చూపించి ఇక్కడ ఉన్నాను. ఈ ఇయర్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి బాగోవటం వల్ల ఉండలేకపోతున్నాం. ఇక్కడ స్కూల్ మార్చింది అక్కడికి ఇక్కడికి కొంచెం చూపించారు అక్కడెక్కడ ప్లేస్ అని. అది కూడా కుదరలేదు. కుదరకపోవడంతో మా సార్ వాళ్ళు ట్రై చేస్తున్నారు కొంచెం అక్కడ ఇక్కడ. మాకు ఫుడ్ విషయం కలిస్తే పొద్దుపూట రైస్ వాటర్ అంతే. వాటర్లో ఉప్పు ఉల్లిపాయలు అంతే వేస్తారు. ఇంకా స్నాక్స్ విషయానికి వస్తే ఎనర్జీ బార్ ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఎక్కువ పెట్టారు. మొన్నటిదాకా అవి పెట్టారు. కొంచెం కంప్లైంట్ ఇచ్చిన కాంచి చూసిస్తున్నారు. లంచ్ కాడికి వస్తే ఒక రోజు బాగుండింది, ఒక రోజు బాగోదు. మా సాయంత్రం పూట ఏమో కర్రీ ఏమో అస్సలు బాగోదు. మేము పచ్చడి తెచ్చుకుందాం అనుకున్నాం, ఎలా లేదు. చిక్పీకి తెచ్చుకున్నా ఎలా ఉండదు. మళ్ళీ మధ్యాహ్నం చేసిన కూరని సాయంత్రం పూట సాంబార్లో కలుపుతున్నారు. కలపటం వల్ల తినలేకపోతున్నాం. స్మెల్ వచ్చినప్పుడు సర్దిపడింది. పొద్దున పెట్టిన రైస్ మిగిలి ఉండగా అది నైట్ పెడతారు, తినలేకపోతాం. రాజా ఒకరోజు కాలిపోవటం వల్ల నోరు కాలిపోతుంది ఒక్కొక్కరికి. వాళ్ళు హెల్త్ ఇష్యూస్ వల్ల నర్స్ మేడం దగ్గరికి వెళ్తే నర్స్ మేడం కూడా అంతే చెప్పింది. రాజా కొంచెం చూసి తాగన్నాను. నర్స్ మేడం ఎంజేపీటీ బీసీ డబ్ల్యూఆర్ఎస్ అక్షరాపేట బాయ్. నేను ఇక్కడ డిప్యూటీ వార్డెన్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఇచ్చినటువంటిది ఏంటంటే కిచిడి పచ్చిపులుసు ఇచ్చాము. ప్లస్ అట్ ద సేమ్ టైం మధ్యాహ్నం టైంలో మేము ఎంటర్టైన్ ప్లస్ దాల్ ప్లస్ మజ్జిగ ఇచ్చాము. ఎనర్జీ బార్స్ మాకు హైదరాబాద్లో ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి దాని ప్రకారం చూసుకుంటే ఒక 2 డేస్ అయిపోతుంది. ఇది కిచిడికి కూడా 2 డేస్ అయింది, డేట్ అయిపోయి. దానికి కూడా ఈరోజు మేము ఏదైతే ఉందో దానికి ఇచ్చాము. ఇంకా 2 డేస్ నుంచి ఇస్తాను.
అయితే మేము కంపెనీ కూడా ఫోన్ చేసి కనుక్కున్నాము. కనుక్కుంటే వాళ్ళు కూడా అది సీల్ కింద ఓపెన్ కాకుండా ఉంటే మాత్రం మంచిదే అని చెప్పారు. మేము ప్రతిరోజు మేము కూడా ఇదే ఆహారాన్ని మేము తీసుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే మాకు బిల్డింగ్ అయితే కొంచెం ప్రాబ్లమేటిక్ అనేది ఇక్కడ కొంచెం సాధ్యపడేటువంటి ప్రాబ్లం లేదండి. ఎందుకంటే మాకు ఇచ్చేటువంటి టెండర్ యొక్క ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో వాటికి అనుకూలంగా మేము ప్లాన్ చేసుకొని ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం పూట భోజనం, రాత్రి పూట భోజనం, మధ్యలో స్నాక్స్, ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఇచ్చుకుంటూ ఉన్నాము. కానీ ఏదైనా సరే టెండర్ మీద డిపెండ్ అయ్యేటువంటి వాతావరణాన్ని మేము ఇక్కడ బేస్ చేసుకొని రన్ చేసుకున్నాము.